ఆనందం మనం చేరుకోవాల్సిన మజిలీ కాదు, మనం ప్రయాణించవలసిన పద్ధతి. ఈరోజు మన పాడ్కాస్ట్ ప్రేమించాక ఏమైందంటే ఏమైంది, అసలు ఏం జరుగుతుంది, సరే ఏమైందో చూద్దాం. ప్రేమించాక ఏమైందంటే అని అనేకంటే, అసలు ప్రేమించాక నీకు కావాల్సిందంతా తీసుకోవడం, నీ వద్ద ఉన్నదాంతో సంతృప్తి పరచడం అనే వాటి మీద నీ ఆనందం ఆధారపడి ఉంటుందని తెలుసుకోవడం. మనందరం ఒకే ఒక రెక్క ఉన్న దేవదూతలు మాత్రమే, ఎందుకంటే ఒకరినొకరు హగ్ చేసుకునేప్పుడే ఎగరగలం కాబట్టి. ప్రేమ కూడా అంతే, దాని లోతు కౌగలింతకు మాత్రమే తెలుస్తుంది. మనసు కంటే శరీరం అగాధమైనది, దాని రహస్యాలు ఊహకందనివి. కాబట్టి ప్రతి శరీరం తనదైన ఒక కళాత్మకతను కలిపి ఉంటుంది. అదే ప్రేమ యొక్క రహస్యం. మిగతా అన్ని చోట్ల గెలవడం విజయం, కానీ ప్రేమలో గెలవడం గెలిపించడం అదే ఒక గొప్ప విజయం. హనీమూన్ డ్రాయర్లు లేని నగ్నమైన నాలుగు కాళ్ళ టేబుల్ వంటిది ప్రేమ. దట్స్ కాల్డ్ లవ్. అందుబాటులో లేని వాటి మీద కోరిక కలిగినా ఆ కోరిక త్వరగా నశించిపోతుంది. కాబట్టి అందుబాటులో ఉన్నదాన్ని మీ కోరిక పెంచుకోవడం చాలా ఉత్తమమైనది, మంచిది కూడా. ఇది నా సజెషన్. ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే, ప్రేమించాక ఏమైందంటే భగవంతుడు సంభోగానికి అవకాశం ఇచ్చాడు. పూజారేమో పెళ్లిని సృష్టించాడు, మనసేమో ప్రేమకు దారిని చూపించింది, విజయానికి 7 మెట్లు ఎక్కాలనిపించింది, ఎక్కాల్సి వచ్చింది. ఎక్కాకేమైంది? అదే ప్రేమించాక ఏమైందంటే. ఇది ఈరోజు పాడ్కాస్ట్. మరిన్ని పాడ్కాస్ట్ల కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.